నెల్లూరు జిల్లా గొల్లకందుకూరు గ్రామంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. అధికార నాయకుల అండతో అందినగాడికి తోడేస్తున్నారు స్థానిక అధికార నాయకులు. రెడ్డి వర్గానికి చెందిన వారే గ్రావెల్ మాఫియా దారులు అంటున్నారు గ్రామస్తులు. నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్లకందూరు గ్రామంలో తెల్లవారుజామున గ్రావెల్ మాఫియా చేస్తున్న టిప్పర్ కోసూరు ఆనంద్ అనే రైతు గుర్తు తెలియని టిప్పర్ గుద్దివేయడంతో స్థానిక ప్రజలు సమాచారం మేరకు 90 న్యూస్ ప్రతినిధి స్థానిక గ్రామానికి చేరుకోగా అక్కడి ప్రజలు ప్రాణభయంతో భయభ్రాంతులకు గురయ్యున్న గ్రావెల్ మాఫియా వలన ఆ గ్రామంలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గొల్లకందూరు గ్రామంలో మాఫియా దోపిడీకి రాత్రి పగలు అనే తేడా లేకుండా పోయిందని, చేతిలో రూపాయి లేకపోయినా పలుకుబడి ఉంటే చాలు మరికొంత అందరిని కలుపుకొని జేసీపీలను పేపర్లను తెప్పించి ఎడాపెడా టైం వేస్తున్నారని అధికారుల అండతో అందినకాడికి దోచుకుంటూ గ్రావెల్ మాఫియా చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని రూరల్ నియోజకవర్గం పరిధిలోని గొల్ల కందుకూరు గ్రామంలో ఎక్కడా లేని విధంగా గ్రావెల్ మాఫియా జరుగుతుందని, అనుమతించిన భూముల్లో గ్రావెల్ తీయలేనప్పటికీ సమీపంలోనే ప్రభుత్వ కొండలను సైతం పిండి చేస్తున్నారని, ఎక్కడి నుంచో నిత్యం 100 టిప్పర్లు నెల్లూరు పట్టణంకు వెంకటాచల మండలంకు వెళ్తున్నాయని, ఇంత జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు మొక్కుబడిగా దాడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై మైనింగ్ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో గ్రామంలోనే గ్రావెల్ రవాణా రాకపోకలు టిప్పర్లో వేగం చూసి స్థానికులకు ప్రాణభయం మొదలైందని, మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇందులో భాగస్వాములై ఉంటారని ఆరోపణలు బలంగా గ్రామస్తుల నోట వెంట వస్తున్నాయి. గ్రామస్తులకు ఇబ్బందిగా ఉందని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. వెంటనే సంబంధిత విజిలెన్స్ అధికారులు జిల్లా ఎస్పీ స్పందించి మాకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా గ్రామస్తులు అంటున్నారు. ఈ గ్రావెల్ మాఫియాలో బోగోలు సుధాకర్ రెడ్డి, మంగళపూడి భాస్కర్ రెడ్డి, వెంకట రమణారెడ్డి దాదాపుగా 30 మందికి పైగా గ్రావెల్ మాఫియా అండతో గ్రావెల్ రవాణా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. నాకైతే గుండె ఆపరేషన్ చేసింది రోడ్డు పక్కనే ఇళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏంటంటే నా మీద పోలీస్ కేసు పెట్టారు. మాకు చెప్పు దెబ్బలు వచ్చినాయి ఏడా, మా మీద కేసు పెట్టిన మళ్ళీ మాకెందుకు వచ్చింది అంత బాధ. బర్రె ఒక్కరో దెబ్బ తగిలింది, ఇంకొకటి వాళ్ళు వెళ్ళలేపు చన్ని ఆపేశారు. 150 మంది అందరూ ఒకటిగా ఉండి మాట్లాడితే అనుకోవచ్చు. అందరూ ఉన్నాయి సార్, వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. నన్ను బెదిరించేదానికి ఏంటంటే నేను లొంగట్లా 2000 చేతులు పెట్టి కళ్ళడం వల్ల మీరు ప్రయాణికులకి ఏమైనా ఇబ్బంది కదా. ఈ రూట్ మీద గొర్రెలు బర్రెలు పశువులు ఎన్ని పోతున్నాయి తెలుసా? ఈ గ్రావుల వల్ల గొర్రెలు తొక్కేస్తున్నా, బర్రెలు తొక్కేస్తా, ఓళ్ళే భయపడి వెళ్ళిపోతున్నారు సార్. ఎవరు అడిగితే టిప్పర్ లో అడుకోండి, లేదంటే ఇంకో టిప్పర్ ఓనర్ అడుకోండి, ఆ విధంగా ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ నీకేమన్నా దావు ఉందా, లేదు ఇదే కాలం కట్ట మా ఇష్టం, మేము తోలుకునేది తోలుకునేది. అసలు అది ఏందో శివాయి పొలాల్లో గ్రావులు ఎత్తాం. ఒరిజినల్ పట్టపడవ ఎత్తుకోవట్లా, సోయా పొలాలు ఎత్తుకుంటున్నారు. ఏమన్నా పర్మిషన్ ఉన్నాయా? పర్మిషన్ లేడు సార్, గ్రావులు కోరి పర్మిషన్ వెళ్ళదు సార్. ఇక్కడ దగ్గరలోనే ఉంది, నాకు 1 కిలోమీటర్. అదేంటంటే తీసుకోపోయి తెప్ప మీద గ్రావులు పర్మిషన్ లేకుండా చేసుకుంటున్నారు. ఇంకా నువ్వు ప్రభుత్వ అధికారులు మొత్తం వాళ్ళు మనుషులు అయిపోయా? 30 మంది సార్, ఒకరో ఇద్దరు కాదు, 30-32 మంది ఉన్నారు. ఇది దీంట్లో వాళ్ళు ఒక రోజు నైట్ షిఫ్ట్, ఒక రోజు ఉదయం షిఫ్ట్, వాళ్ళు నచ్చినప్పుడు ఆపుకుంటున్నారు, నచ్చినప్పుడు రోడ్ల మండలం. ఈ ఎత్తుకోపోతే రూపాయికి కూడా కొనరు, 8000 కూడా అడగరు. ఈ విధంగా చేసి ఇంత చేసి కూడా ఈ విధంగా ఉంటే నేను ఎకరా పొలం కౌలుకి చేస్తా, నేనేం చేయాలో అర్థం కావట్లే. ఈ విధంగా ఉంది టిప్పర్లు, ఆ విధంగా వచ్చి ఆ దుమ్మంతా నిండటం వల్ల నేను పోయి నేను చేయాల్సింది ఏమీ లేదు సార్. కాదు కూడదంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ఫ్యామిలీని తీసుకుపోయి ముందు డబ్బా తీసుకొని తాగి చచ్చిపోవడం తప్పితే దీనివల్ల అప్పుడు ఇప్పుడు 4 సార్లు అప్పు ఇప్పుడుగా నొప్పి ఉండదు. ఇహనేం లేదు, కలెక్టర్ అధికారికి ముందు ధర్నా చేస్తూ లేదా పురుగుల ముందు చచ్చిపోవడం కంటే దాంట్లో మార్గం ఏం లేదు సార్. ఈ విధంగా చేసి కూడా రైతు అన్నోడు దేనికి పనికి రాకుండా పోతున్నారు సార్. అందులో ఈ గ్రావులు అక్రమంగా గ్రావులు, దాంట్లో వచ్చి సుధాకర్ రెడ్డి, బోగోల సుధాకర్ రెడ్డి, పైపిరెడ్డి సుధాకర్ రెడ్డి.